जय श्रीमन्नारायण श्रीमते रामानुजन्म श्री शैलेशदयापात्र दीपक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणम् वंदे रम्यजामातरम् मुनिम् लक्ष्मीनाथ समारंभाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वंदे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम् भुजयुग्मरुक्मा व्यामोहतस्तदितरानि तृणायमेने अस्मद्गुरोः भगवतो ह्यदयैकसिंहोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रयुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्तांग्रिवेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुत्पोद्य कृष्णम् पारार्थ्यं स्वं श्रुतिसतशिरस्सिद्धमध्यापयन्ति सोच्चिष्टायां सृजनिगलितं याभलात्कृत्य भुङ्क्ते गोदातस्यैनमैदमिदं भूय एवास्तु भूयः अन्नवयर्पुरुवयाण्डालरङ्गर्गो अन्न तिरुप्पा वैपल्पदियम् इन्निसयाल् पाडिक् कोडुत्ताल् नर्पा मालै पूमालै சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாலியருள வல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்ன விதியன்னையும் மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு அஸ்மதாச்சாரியுலகி வேலுக்குடி சுவாமி திவ்ய திருவடி தாமலுக்கு தாசோகம் சேஸ்கொண்டு சூடிக் கொடுத்த நாச்சியார் அனுகிரகின திருப்பாவை திவ்ய பிரபந்தம் 23வ பாசுரம் 23ஆம் பாட்டு பெங்கால் உங்கள் காரியம் அஜகியதாக செய்கிறோம் உங்களுக்கு செய்ய வேண்டுவது என்னென்ன கண்ணபிரான் அண்டுனாடு 500,000 மந்தி கோபிக்கலனு சூஸ்தூ ஓ கோபிக்கலாரா బాగా చేశారే బాగా వచ్చారే నా దగ్గరకి 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు అందరు గోపికల్ని మేల్కొలిపి 16వ పాసురంలో క్షేత్రపాలకుల ద్వారపాలకుల అనుమతిని తీసుకుని 17వ పాసురంలో నందగోపయ్య సోద బలరాముణ్ణి మేల్కొలిపి 18, 19, 20 పాసురాలలో నప్పిన పిరాటిని పురుషకారంగా ఆశ్రయించి ఇదిగో 23 పాటు వెనకటి పాసురంలో 22వ పాసురంలో నా అనుగ్రహాన్ని కోరుతున్నారే నా కటాక్షం కావాలని ప్రార్థిస్తున్నారే సరి సరి మీకేం కావాలి చెప్పండి మీకేం కావాలని అది నేను తీరుస్తాను అన్నాడు మన కృష్ణయ్య గోపికలతో అయితే செய்யும்படியை உள்வரியிட்டத்தாருங்கோள் என்ன பாசுரத்தை சுருங்க விட்டு உள்வரியிட்டு செய்து கொடுக்கிறார்கள் உதாரணம் மீ மனசுலோ ஏமேமி அனுக்குன்னாரோ அது பூர்த்திகா செப்பண்டி மீக்கேம் காவாலோ ஏ ஒக்கட்டி விடிச்சி பெட்டకుండా உள்வரியிட்டு மீ மனசுலோ ஏதேதைతే அனுக்குன்னாரோ అది పూర్తిగా చెప్పండి నాతో మీకేం కావాలో యాం వంద కార్యం ఆరాయందు మేము వచ్చిన కార్యాన్ని అడిగి తెలుసుకోకన్నా మాకేం కావాలో అన్నారు కదా ఇదిగో అడుగుతున్నా మీకేం కావాలి ఏ ఒక్కటి విడవకుండా మీకేం కావాలో అన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఏది దాచకుండా అంటున్నాడు కృష్ణయ్య గోపికల్ని ఉదాహరణ ఉల్వరి అన్న పదానికి అర్థం ఏమిటి అంటే తిరువరంగ మాస్థానంలో పెరియ తిరునాళ్ ఉత్సవం జరుగుతుంది రాపత్తు పగల్పత్తు పగల్పత్తు రాపత్తు ఉత్సవాలలో అరయర్ గానం జరుగుతూ ఉంటుంది ఆ అరయర్ గాన సమయంలో అద్భుతంగా అరయర్ స్వాములు వేయించేసి ఉంటారు ఒకవైపేమో ఆళ్వార్ల ఆచార్యులు వేయించేసి ఉంటారు ఒకవైపేమో నంబెరుమాళ్ళు వేయించేసి ఉంటారు అటు ఇటు గోష్ఠి వాళ్ళంతా కూర్చుని అటు అభినయాన్ని సేవిస్తూ ఉంటారు మధ్య మధ్యలో నంబెరుమాళ్ళని సేవిస్తూ ఉంటారు ఉదాహరణ మారిమలై ముజంజిల్ పాసురం అరయ్యరు స్వాములు అభినయం చేయాలి అయితే అభినయం ఎలా చేస్తూ ఉంటారు మొత్తం సింగము కొండ గుహ నుంచి వేగంగా బయటకు వచ్చింది అని కాకుండా అరయ్యరు స్వాములు సింహపు ఆ కొండ గుహలో ఉండే సింహము వర్షాకాలం పూర్తి అవ్వగానే ఎండ రాంగానే సూర్యోదయం కాంగానే మబ్బులన్నీ విడిపోంకానే ఆ వేడికి ఎలా అయితే కొండ గుహ లోపల ఉండే సింహానికి ఓ వర్షాకాలం అంతా పూర్తయిపోయింది ఇంకా నేను బయటికి వెళ్ళవచ్చును వేటాడవచ్చును అని ఆ ఆడ సింహాన్ని పక్కన ఉంచి మగ సింహము లేచి తన జూలిని విదిలించుకుని తన నేత్రాలను అటు ఇటు సాగ తీసుకుని తన నాలుగు కాళ్ళు కదా ముందు కాళ్ళు ముందుగా సాగ తీయడం వెనక్కాళ్ళు వెనక్క సాగ తీయడం ఒక్కసారి పెద్దగా గర్జించడం ఎలా చేస్తుందో ఒక సింహము అలాగే అరయ్యరు స్వాములు ఇదంతా అభినయం చేసి చూపిస్తారట అంత అద్భుతంగా అలా
ఒక సింహము కొండ గుహ నుంచి ఎలా వస్తుందో అలా పూర్తి అభినయం అరయ్యర్ స్వాములు ఎలా చేస్తున్నారో ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా, అలాగే ఓ గోపికలారా మీ హృదయంలో ఏముందో పూర్తి భావనను చెప్పండి, ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అంటున్నాడు కృష్ణయ్య. ఉల్ వరియిట్టు చేదు కొడుకిరార్గల్ అని செய்கிறார்கள். மிருப்பார் போல் என்ன வார்த்தையை கேட்டு நீங்கள் அனன்யகதில் என்பதே நப்பின்னை பிராட்டி பரிகிரகமாயிருந்த வைத்து என்னு திருவுள்ளம் புண்பட்டு உங்களுக்கு செய்ய வேண்டுவதென்னா? கண்ணா, மேமோ அனன்யகதுலமோ மாகு ஏ கதி லேது, நுவ்வே கதி அன்னாரு கோபிகள். వెంటనే కన్ననికి బాధ వచ్చింది. అదేమిటి, నప్పిన పిరాటిని ఆశ్రయించారు కదా, నప్పిన పిరాటి పురుషకారం మీకున్నది కదా, అయినా ఏ గతి లేదంటున్నారే. నప్పిన పిరాటి ఉండగా నీవే గతి అంటున్నారే, నప్పిన పిరాటి ఉన్నారు కదా పురుషకారం చేయటానికిగా అని బాధపడ్డాడు కృష్ణయ్య. సరి, ఉంగళకు చేయి వేండువదేనన్నా, సరి మీకు ఏం కావాలి, నేనేం చెయ్యాలి మీకు అని అడిగాడు కృష్ణయ్య. ఇంగనం కున్నాంకు రుచియాగ కేటరుల ఉన్నాదు. ఉదాహరణ, కున్నాంగు రుచియాగ అంటే చిన్న పిల్లలు పుస్తకాలలో నెమిలి పించాలని దాచుకుంటారు. సరే, దాచుకోవడం వరకు సరి, ఇంకా ఏం చేస్తారు, పైగా పెన్సిల్ ఉంటుంది కదా, పెన్సిల్ ని షార్ప్నర్ లో పెట్టి ఆ తిప్పిన తర్వాత ఆ పెన్సిల్ ది పెచ్చులు పెచ్చులుగా వస్తూ ఉంటుంది, అది మేతగా పెడతారు. ఏమ్మా ఆ నెమలి పించానికి ఇవి పెడుతున్నావేమిటి అంటే, నెమలి పించానికి మేత, ఈ మేత తిని ఈ నెమలి పించం ఇంకోటి ఇస్తుంది అని చెప్తారు. నిజంగా ఆ పెన్సిల్ చెక్కటమో, వచ్చిన ఆ పెన్సిల్ చెక్క ముక్కని, ముక్కల్ని చిన్న చిన్నగా సన్నగా వస్తూ ఉంటాయే, అవి నెమలి పించానికి పెడితే నిజంగా పిల్లలు పుడతదా, పిల్లలు పెడతదా నెమలి పించం? ఇవన్నీ చిన్న పిల్లల మాటలు. అలాగే కన్నా, నువ్వు పడుకున్న చోటే ఉండి మీకేం కావాలో చెప్పండి, ఏ ఒక్కటి దాచుకోకుండా చెప్పండి, ప్రతిదీ చెప్పండి, నేను తీరుస్తాను. అంటే కుదరదు కన్నా, నడుచుకుంటూ సింహాసనం మీద కూర్చుంటేనే రాజదర్బార్కి రావాలి, రాజదర్బార్లో రాజసింహాసనం మీద కూర్చోవాలి, అప్పుడే మేము ఎందుకు వచ్చామో చెప్తాము అంటున్నారు గోపికలు. ఉదాహరణ, రాజదర్బార్, ఒక రాజు ఆయన అంతఃపురము నుంచి బయటికి వచ్చేటప్పుడు అనేక చెలికత్తెలంతా కూడా పుష్పాల వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. ఆ చక్రవర్తి కదా, రాజు కదా, వచ్చేటప్పుడు ఒకవైపేమో ఛత్ర చామరాలు, ఒకరేమో ఛత్రాలు పట్టుకుంటారు, కొందరేమో చామర కైంకర్యం చేస్తూ ఉంటారు, కొందరేమో పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ ఉంటారు, కింద తివాచీ పరుస్తూ ఉంటారు, జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ రాజాది రాజా అంటూ ఏవేవో బిరుదులు ఊదుతూ ఉంటారు ఒక రాజు వస్తూ ఉంటే. అలాగే ఏనుగులన్నీ కూడా ముందు కాళ్లను కిందకు వంచి తొండము పైకి ఎక్కి స్వాగతం పలుకుతూ ఉంటాయి ఏనుగులన్నీ కూడా. అలాగే గుర్రాలు కూడా స్వాగతం పలుకుతూ ఉంటాయి. అలాగే కత్తులు పట్టుకుని కొందరు వాళ్ళ యొక్క విద్యను చూపిస్తూ ఆ రాజుకి స్వాగతం పలుకుతూ ఉంటారు వినమ్రతతో. అలా ఇవన్నీ రాజులు వస్తుంటే ఇంత హడావిడ ఉండాలి. అలాగే రాజు దర్బార్కి వచ్చిన తర్వాత పాద పీఠం మీద పాదం పెట్టి సింహాసనం మీద కూర్చుని ఒక పాదము కిందకు చాచి ఒక పాదము పైన మడిచి ఇలా ఒక రాజు దర్బార్లో కూర్చుని అప్పుడు ఒకవైపేమో మంత్రులంతా ఉంటారు, ఒకవైపేమో సామంత రాజులందరూ ఉంటారు, ఒకవైపేమో ప్రజలందరూ ఉంటారు. ఇలా అందరూ ఉండగా అప్పుడు రాజు మాట్లాడతాడు. కానీ కన్నా, నువ్వేమి పడక గదిలో ఉండి మంచం మీద పడుకుని గోపికలారా మీకేం కావాలో అడగండి అంటే ఎట్లా కన్నా? లేదు లేదు, సింహాసనంలో కూర్చుని అడిగితే అప్పుడు మేము చెప్తాం అంటున్నారు గోపికలు. పురుషకారం పిన్నై నిడుంపణైతోల్ మగిజ్పీడుడై మున్నై అమరర్ ముజు ముదలానే తిరుమంగయాళ్వార్ల శ్రీ సూక్తి ముదల్ పత్తు ఏడవ తిరుమొజి 8వ పాసురం. నీవు మమ్మల్ని వదలలేవు స్వామి, ఎందుకు వదలలేవు తెలుసునా? పిన్నై నెడుంపణై తోళ్ మగిష్పీడుడై, స్వామి నువ్వు మమ్మల్ని ఎందుకు వదలలేవు తెలుసునా? మాకు పిరాటి పురుషకారం ఉంది కాబట్టి.
అని అక్కడ తిరుమంగై ఆళ్వార్లు కూడా అనుగ్రహించారు మొదల పత్తులో తిరుమంగై మన్నన్. అలాగే ఇప్పుడు గోదాదేవి కూడా, కన్న ఇప్పుడు మమ్మల్ని వదలలేవు, మా మా మేము ఏదైతే కోరతామో అవన్నీ తీర్చాల్సిందే, ఎందుకు అంటే మాకు నప్పిన పిరాటి పురుషకారం ఉంది కాబట్టి అంటున్నారు. అలాగే ఉదాహరణ అజగర్ తిరుమాలిదం సోలై అజగర్: கிளரொளி இளமை கெடுவதன் முன்னம் வளரொளி மாயோன் மறுவிய கோயில் வளரிளம் பொஜில் சோஷ் மாலிரம் சோரை அனு அற்புதங்க அனுகிரகிச்சார் நம்மாழ்வார் திருவாய்மொழி திவ்ய பிரபந்தம்லோ. அஜகர் கூரத்தாழ்வான் நேத்ராலு லேனி சமயம்லோ புஷ்ப கைங்கரியம் చేశారు அஜகர் மலை திருமாலிரம் சோலை அஜகர்க்கு. அலகே மன எம்பெருமானார்லக்கு பஞ்ச ஆச்சாரியுலலோ తిరుమాలయాండాన్ అవతరించిన ఆస్థానం అజగరమలై తిరుమాలిదం సోలై. ఆ అద్భుతమైన అజగర్ ఆస్థానం అజగర్ కిడాంబి ఆచానే అరుళపాడిట్టు నీర్ ఒన్ను సొల్లు ఎన్నా సరే కిడాంబి ఆచాన్ వేయించి చేశారు తిరుమాలిదం సోలై మలైకి. అజగర్ అన్నారు, కిడాంబి ఆచానయ్యే ముందుకు రండి, అరుళపాటు ఆ అరుళపాడిట్టు అంటే ముందుకు రండి, మీరు ఏదైనా ఒక శ్రీ సూక్తి చెప్పండి అన్నారట కిడాంబి ఆచాన్ని తిరుమాలిదం సోలై అజగర్. వెంటనే ఆళవందార్ల స్తోత్రం, స్తోత్ర రత్నం పరమాచార్యులైన ఆళవందార్లు అనుగ్రహించిన స్తోత్ర రత్నంలో ఒక పాశురాన్ని సేవించారు కిడాంబి ఆచార్ తిరుమాలిదం సోలై అజగర్ ముందు. అపరాధ సహస్ర భాజనం పతితం భీమ భవార్ నవోదరే అగతిం శరణాగతం హరే కృపయా కేవలం ఆత్మసాత్కురు అని ఈ శ్లోకాన్ని సేవించారు అజగర్ ముందుల ఆ కిడాంబి ఆచార్ని. అయితే అపరాధ సహస్ర భాజనం అనేక ఆయిరం 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 పాపాలు ఆ పాపాల వల్ల సంసార సముద్రంలో చిక్కుకుపోయి ఉన్నా అనేక అపరాధాలు, ఎన్ని అపరాధాలు అన్న అపరాధాలు లెక్కే పెట్టలేం. అలా అపరాధ సహస్ర భాజనం పతితం భీమ భవార్ణ ఉదరే సముద్రంలో చిక్కుకుపోయినా ఈ సముద్రం సంసార సముద్రంలో పాపాల రాసుల వల్ల అగతిం నాకు గతియే ఎవ్వరూ లేరు అని ఆళవందార్లు పెరుమాళను ప్రార్థించారు స్తోత్ర రత్నంలో. ఇంకా అప్పుడు రామానుజుల వారు ఇలయాళ్వార్లుగానే వేయించేస్తున్నారనమాట ఎంబెరుమానార్ల వైభవం ఇంకా అంత ప్రకాశం కాలేదు అప్పటికి. సరే అగతిం నాకు స్వామి నీవే గతివి, ఈ సంసార సముద్రము నుంచి నన్ను బయటకు తీయగలవాడివి నీవే, నీవే గతి, నీవే రక్షకుడివి అని స్తోత్ర రత్నంలో ఆళవందార్లు ప్రార్థించారు. ఇప్పుడు కిడాంబి ఆచార్ ఇదే శ్లోకాన్ని అజగర్ ముందు సేవించగా అజగరికే బాధ కలిగిందట. అయ్యో నమ్మి రామానుసనయుడయ్యరా ఇరుందవైతు అగతి ఎన్నప్పెరాయ్ ఎన్నరుళచ్చేదారాయ్. అయ్యో కిడాంబి ఆచార్నే మన రామానుజుల వారే గతి అందరికీ, అలాంటి గతి అయిన రామానుజుల వారు ఉండగా ఆ గతి నాకు గతే లేదు అంటున్నారే కిడాంబి ఆచార్నే, అందరికీ గతి రామానుజుల వారే అని ఎవరన్నారు? తిరుమాలిదం సోలయ్య అజగరే అన్నారు అందరికీ గతి రామానుజుల వారు అని. అలా ఎంత అద్భుతమైన వైభవం కలిగిన వారు రామానుజుల వారు, ఉభయ వేదాంత సిద్ధాంతాన్ని విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా 74 సింహాసనాధిపతుల్ని ఏర్పాటు చేసి అందరికీ సంబంధం తిరువడి ఆచార్య తిరువడి సంబంధం కలిగి ఉండాలి అని ఇంత అద్భుతంగా నియమన చేశారే సిద్ధాంతానంతటినీ వర్ధతాం అభివర్ధతాం అని అందరికీ తెలిసేలా చేశారే విశిష్టాద్వైత వైభవాన్ని, అలాంటి రామానుజుల వారే మనందరకు గతి అని అజగరే చెప్పారు. అలా చెప్పకూడదు, అగతి నాకు గతి లేదు అని చెప్పకండి, అందరికీ గతి రామానుజుల వారే అని తిరుమాలిదం సోలై అజగరే అన్నారు. అలాగే ఇప్పుడు గోపికల్ని చూస్తూ అంటున్నాడు కన్నన్, అయ్యో గోపికలారా మాకు గతి నీవే అంటున్నారు, నప్పిన పిరాటి పురుషకారం ఉందిగా మీకు, ఎందుకు అలా అన్నారు, బాధపడకండి, నేను సరే నన్ను ఆశ్రయించారంటే పిరాటి పురుషకారంగానే కదా అంటున్నాడు కృష్ణయ్య. అలాగే అమర్యాద అనంతాళ్వాన్ అమర్యాద ఎన్గిరా శ్లోకత్తై ఆళవందార్ అరుళ చేదారెన్న కేట్టు ఎనక్కదు సొల్ల వేండా ఎన్నాన్. ఎందుకని పరమాచార్యులైన ఆళవందారే స్తోత్ర రత్నం. అమర్యాద క్షుద్ర చలమతీరసూయ ప్రసవ భూహ అసూయ గర్భమే నేను అంటున్నారు పరమాచార్యులైన ఆళవందారు. నిజంగా వారా ఈ స్తోత్ర రత్నం సేవించేటప్పుడు అమర్యాద క్షుద్ర ఆళవందార్లు అనుగ్రహించారు, ఆళవందార్లవే ఇవన్నీ అపచారాలు అనుకుంటే ఘోరాతి ఘోరమైన నరకం వస్తుంది అడియనికి.
కనుక ఈ అపచారాలు చేసిన వాడిని నేను అనుకోవాలి తప్ప కాళబంధాలు స్తోత్రరత్నంలో అనుగ్రహించారు. సరే మనకు మామూలుగానే అమర్యాద క్షుద్ర చలమతి ఇది స్తోత్రరత్నంలో ఆళబంధాలు అనుగ్రహించారు అని అనేస్తాం గోపాల్లా, పెద్ద నరకమే వస్తుంది. అందుకు అనంత ఆళ్వాన్ ఈ శ్లోకం విడిచిపెట్టి సేవించేవారట స్తోత్ర రత్నాన్ని என்கிற ஸ்லோகத்தை ஆழவந்தாரல்ல செய்தார் என்ன கேட்டு எனக்கு அது சொல்ல வேண்டா என்னான். அவர் சம்பந்தத்தாலே வச்சசா சாந்த்வைத்வைனம் என் அருளி சாபராதனோ சாந்த்வனம் பண்ணுவான் என் அருளை செய்தா போலே நீங்கள் சொல்லித்தெல்லாம் நம் குறையாலே வந்தது என் அருள் செய்தது பெண்களை சாந்த்வனம் பண்ணி அருளினான். உதாரணா கண்ணன் இப்படி பாதப்படுத்துனாடு, అయ్యయ్యో ఇంతమంది కలిసి వచ్చారే గోపికలంతా కూడా, నప్పిన్న పిరాటి పురుషకారమే గతి ఉండగా గతి లేదు అన్నారే గోదాం అనంజగతిం, అలాగే ఓం భగవన్ నారాయణ విమతాను రూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీలాది అనవధిగా అతిశయ సంకేయ కళ్యాణ గుణగణాం అని రామానుజుల వారు కూడా పెరియ పిరాటిఆర్ పురుషకారంగానే నంబరు మాళకి శరణాగతి చేశారు. కనుక అక్కడ పెరియ పిరాటిఆర్ పురుషకారం లభించింది. అస్తుతే తయైవ సర్వం సంపచ్యతే, పెరియ పిరాటిఆర్ పురుషకారం లభించింది, కటాక్షం లభించింది రామానుజుల వారికి. అలాగే విభీషణ శరణాగతి సమయంలో కూడా విభీషణుడు సుగ్రీవ మొదలైన వానరుల పురుషకారంగానే రామచంద్రుణ్ణి ఆశ్రయించాడు. అయితే ఈ వానరులందరూ కూడా విభీషణుణ్ణి సంహరిస్తాం చంపుతాం చంపుతాం అంటే వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళ పురుషకారంగానే రామచంద్రుడు విభీషణాళ్వాన్ని తన గోష్ఠిలోకి స్వీకరించాడు. చాలా బాధపడ్డాట, అయ్యో విభీషణుడు రాగానే వెంటనే స్వీకరించకుండా ఇంతసేపు నేను ఆలస్యం చేశానే అని చాలా బాధపడ్డాడట రామచంద్రుడు. అలాగే మనందరికీ గతి రామానుజుల వారు అన్నారు. అలాగే నప్పిన పిరాటి పురుషకారం ఉండగా గతి లేదు అని అంటున్నారే, సరే నీకేం కావాలో చెప్పండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, మీకేం కావాలో ఇస్తాను అంటే లేదు కన్నా నీవు ఇలా పడుకుని ఉండి అడిగితే కాదు, నీవు అందంగా నడుచుకుంటూ వచ్చి గోపుడయ సీర్య సింహాసనంలో కూర్చుంటే అప్పుడు మేము వచ్చినది ఎందుకు వచ్చామో మాకేం కావాలో అప్పుడు మేము చెప్తాం కన్నా అన్నారు. అయితే ఇప్పటి వరకు వ్యసనం కన్నన్కి దూరంగా ఉన్నారు కదా, ఇన్ని రోజులు 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు, 16వ పాసురం నుంచి 22వ పాసురం వరకు, ఇప్పుడు 23వ పాసురంలో సరి ఆశ్వాసం, మీరు శాంతంగా ఉండండి, మీకేం కావాలో నేను అన్ని ఇస్తాను అని చెప్తున్నాడు కన్నపిరా గోపికలతో. సరి ముందు మేము నువ్వు ఎలా రావాలో చెప్తాం కన్నా, అలా నువ్వు నీ సింహాసనం అంటే మంచము నుంచి మేలుకుని కూర్చుని నీ వీతిరుంద తిరుక్కోలాన్ని మేము సేవించాలి, అలాగే నీ తిరుమేని సాగ తీసుకుంటావే అలా పూర్తి దివ్య మంగళ విగ్రహాన్ని మేము సేవించాలి, నీవు వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి సింహాసనం మీద కూర్చోవాలి అని ప్రార్థిస్తున్నారు గోపికలు. అలాగే గోపికలు ప్రార్థించినట్లుగానే కన్నన్ కోపుడియ సింహాసనంలో కూర్చుంటాడు. మిగతా ఆ వ్యాఖ్యానాన్ని మారి ములై ముజంజిల్ ఆ వ్యాఖ్యాన వైభవాన్ని మనం తర్వాత రోజున తెలుసుకుందాము. ఇందాక మనం చెప్పుకున్నాం ఇవాళ వేలుకుడి స్వామి తిరునక్షత్రం షష్టబ్ది పూర్తి, అలాగే నాలాయిర దివ్య ప్రబంధ వ్యాఖ్యాన సాత్తుమరై. వేలుకుడి స్వామి ఇప్పటి వరకు 24 దివ్య ప్రబంధాలకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఉదాహరణ మూన్నాం తిరువందాది, పేయాళ్వార్లు అనుగ్రహించిన మూన్నాం తిరువందాది. మూన్నాం తిరువందాదికి ఇద్దరు మహాచారుల వ్యాఖ్యానం, ఒకటి పెరియవాచ్యాన్ పిల్లై, రెండు అప్పిల్లై గారు, ఈ ఇరువురి వ్యాఖ్యానం అనుగ్రహిస్తున్నారు స్వామి. అలాగే భగవద్ విషయానికి కూడా 3 వ్యాఖ్యానాలని అనుగ్రహించారు. వాదికేశరి అజగియ మనవాళజీయర్ అనుగ్రహించిన పన్నీరాయిరప్పడి వ్యాఖ్యానము, అలాగే అప్పుడప్పుడు ఆరాయిరప్పటి తిరుకురుగై పిరాన్ పిల్లాన్ అనుగ్రహించిన వ్యాఖ్యానము, నంబిళ్ళ గారి ఈడు వ్యాఖ్యానము ఇలా అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు నంజియర్ అనుగ్రహించిన ఒన్బదరాయిరప్పటి వ్యాఖ్యానము అలా అనుగ్రహిస్తూ ఉన్నారు. అలా కన్నినం సిరుత్తాంబు కానివ్వండి, తిరుమాలై కానివ్వండి, తిరుపల్లి యజుచి కానివ్వండి, కన్నినం సిరుత్తాంబు కానివ్వండి, ఇలా 24 దివ్య ప్రబంధాలకు వ్యాఖ్యానాలను అనుగ్రహించారు ఇప్పటి వరకు. అయితే ఇవాటి రోజున మూన్నాం తిరువందాది వ్యాఖ్యాన సాత్తుమురే, వారు 60 సంవత్సరాలు పూర్తి అయ్యేలోపు 24 దివ్య ప్రబంధాల వ్యాఖ్యానాలను అనుగ్రహించారు.
అంతే కాకుండా పిల్లలోకాచార్యులు అనుగ్రహించిన అష్టాదశ రహస్యాలు అన్ని వ్యాఖ్యానాల కాలక్షేపమే. అష్టాదశ రహస్యాలు అలాగే స్తోత్ర పాఠాలు, ఆళవందార్ల స్తోత్రం మొదలైన ఆచార్యులు అనుగ్రహించిన స్తోత్ర పాఠాలు కానివ్వండి, పరాశర భట్టరు అనుగ్రహించిన శ్రీరంగరాజస్తవం కానివ్వండి, అలాగే కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన పంచస్తవాలు కానివ్వండి, ఇవన్నిటినీ అనుగ్రహించారు. వీటితో పాటుగా మహాభారతం, శ్రీమద్ భాగవతం, అలాగే విష్ణు సహస్రనామం, అలాగే మిగతా అవన్నీ అలా అనేక ఉపన్యాసాలు, శ్రీమద్ రామాయణం, నవాహం, ఇలా అనేక కాలక్షేపాలు ఉపన్యాసాలు అనుగ్రహించారు వేలుకుడి స్వామి. నేటితో నాలాయిర దివ్య ప్రబంధ వ్యాఖ్యాన సాత్తుమురై మూనం తిరువందాది మైలాపూర్ ఆదికేశవ పెరుమాళ్ పేయాళ్వార్ల ఆస్థానంలో జరుగుతోంది. ఇప్పుడు 4 గంటలకు ప్రారంభం సాత్తుమురై. అందుకుగా ఇవాటి రోజున కాలక్షేపం ఇప్పటితో పరిసమాప్తి. శ్రీమతి రామానుజాయన్ మహా జై శ్రీమన్నారాయణ. మళ్ళీ మన ఉపన్యాసం కాలక్షేపం ఎప్పుడో అడిగిన రాత్రికి చెప్తాను, వాట్సాప్ లో మెసేజ్ పెడతాను. జై శ్రీమన్నారాయణ.